వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావానికి తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ రాజశీక అందజేయడం జరుగుతుందని, అదే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా బీజీవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. అదేవిధంగా రామచంద్రపురం మండలంలోని వాసవినగర్లో గల బాధితులు మనోహర్ ఇంటి పక్కనే ఇంజనీరింగ్ అనేక పొల్యూషన్ కి కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పొల్యూషన్ కు సంబంధించిన అధికారులు ప్రజావాణిలో లేకపోవడంపై వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో ఉండేటట్టు చూడాలని ఏవోకి ఆదేశించారు, కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో నియామకాల కోసము ఒక 3 సంవత్సరాల నుంచి భారీ ఎత్తున మనము దీని మీద ఫైటింగ్ చేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాము. ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగము మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3116 రూపాయలు ఈ 48 నెలలది వెంటనే ప్రతి ఒక్కరికి చెల్లించాలని, దీని మొత్తము అమౌంట్ వచ్చి 144,000 ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సారథ్యంలో నీళ్లు నియమకాలు నిధులు అనే ఒక అంశంపై పోరాడి తెలంగాణకి తీవ్రమైనటువంటి వివక్ష అలాగే అన్యాయం జరుగుతుందని సదుద్దేశంతో ఆ రోజు సబ్బండ వర్ణాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపుగా 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి శాతగారి ప్రభుత్వం ఈ తెరాస ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం సారాంశం ఏంటంటే, అయ్యా నేను జిహెచ్ఎంసి పరిధిలో కమిషనర్ కుట్టలేడు, పట్టించుకున్న గోపాల్కి ఏమో అప్పచెప్తే గోపాల్ ఏమో మా పైగా మత్తులో మునిగిపోతున్న గోపాల్ అయిపోయాడు. నాకేమో ఏజ్ 65, నా మన్మాండ్లు మన్మరాన్లు ఉన్నారు, ఇంటి ముంగట ఆడుకుంటే చిప్స్ లేత్ మిషన్ చిప్స్ గుచ్చుకపోయి రక్తాలు వెళ్తుంటే ఏ అధికారి పట్టించుకుంటలేడు. ఇంత దారుణం ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో. ఎన్నిసార్లు ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ లేదు అని చెప్తాడు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్తాడు. ఆయన వాళ్ళ తండ్రి ఉండే, ఆయన మంచోడు ఉండే, చలో ఇన్ని రోజులని మేము ముక్కున్నాం. తర్వాత చనిపోయిన తర్వాత నువ్వే ఎందుకు చెప్పేది నాకు, చెప్పుకో, ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో అని చెప్తే నేను కమిషనర్కి ఇస్తే కమిషనర్ కంటే ఈ విధంగానే ఉన్నాడు. ఆయనతో వినకపోతే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఆయనను ప్రాధాన్యపడ్డా, ఆయన పొల్యూషన్ బోర్డుకి ఇస్తా అంటున్నాడు. ఆయన పొల్యూషన్ బోర్డు ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తాడు, ఎంతవరకు వస్తుందో అని చూద్దామని నా విచారం ఇది. కనుక దయచేసి ఈ కలెక్టర్ ఆఫీసులన్నా వాళ్ళు కల్పించుకొని నాకు న్యాయం జరిపించాలని నా కోరుతున్నాను.